الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين محمد وآله وأصحابه أجمعين. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. أولم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين من قبلهم. صدق الله العظيم. ఈ సభకు వచ్చేసిన జన సమూహానికి నేను ఇస్లామే పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వబర్కాతు. సోదరులారా, ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. అన్ని గ్రంథాలలో పవిత్ర గ్రంథం ఖురాన్ గ్రంథం, ఖురాన్ లో అల్లాహ్ బోధిస్తున్నాడు, అవలం యసీరు ఫిల్ అర్ద్ ఫయన్జురు కైఫకాన అఖిబతుల్లదీన మిన్ ఖబ్లిహిమ్. మీరు భూమి మీద తిరిగి చూడండి, మీకు పూర్వం గతించిన జాతులకు ఏ గతి పట్టిందో. ఈ భూమి ఎన్నో తరాలను మార్చింది. ఇప్పుడు మన తరం, మన తర్వాత మరో తరం, మన ముందు ఎన్నో తరాలు రాజ్యాలను ఏలిన రాజులు, సామ్రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తులు, మేధావులు, మిలియన్ మహానుభావులు అనుకున్న వాళ్ళందరూ మట్టిలో మట్టయిపోయారు. గతించిన చరిత్ర చెప్తున్నటువంటి రాజుల వైభవాలు చూడండి. మనం ఎంతండి, ఈ రోజున పుట్టిన 6 ఏళ్ల కాడి నుంచి 60 ఏళ్ల దాకా అనారోగ్యాలు. సోదరులరా, మనకంటే బలాంటివులు భూమిని దున్నిన వారు, ఆకాశ ఆలయాలు నిర్మించిన వారు, రాజులై వైభవాలు చూడండి. సుందరమైన రాజకోట భవంతులు, అందమైన అంతఃపురాలు, వజ్ర వైడూర్యాలతో పెరగబడినటువంటి మేని బంగారు కిరీటాలు, సేవకు సిద్ధమంటూ మంత్రులు, దళపతులు, సైనాధిపతులు, భటులు అనుకున్న వాళ్ళందరూ మట్టిలో మట్టయిపోయారు. మనసుకు నచ్చినట్టు దుస్తులు, పట్టు వస్త్రాలు, నాలుగ కోరినటువంటి తినుబండరాలు, ఏదంటే అది, ఏదనుకుంటే అది, వారి మాటే వేదం. ఎదురే లేదు, ఎదురు తిరిగితే కోట గుమ్మానికి తల వేలాడుతుంది. మరి అలాంటి అనుభవాలు అనిపించినటువంటి ఆ రాజులు ఎక్కడా? వారి ఆచూకీ ఏది? వారి ముల్క్ ఏమైనా ఉందా? సోదరుల ఎక్కడ? మాకు ఎదురే లేదనుకున్నటువంటి ఆర్ద్ర జాతి ఎక్కడ? కొండలను పిండి చేసినటువంటి సమూహ జాతి ఎక్కడ? నేనే దేవుని తగిలించుకున్నటువంటి ఆ ఈజిప్ట్ సామ్రాజ్యాధి నేత ఫిరౌన్ ఎక్కడ? బలాఢ్యులు సైతం ఎత్తలేలని తాళపు చేతులు కలిగినటువంటి